దేశంలో లాక్ డౌన్ మొదలైన దగ్గర నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పొట్ట చేతు పట్టుకొని వలస కార్మికులు చేయడానికి పని లేక తినడానికి తిండి లేక కాలినడకన వలస కూలీలు సొంత గూటికి చేరుకోవాలనే ఉద్దేశంతో వలస రాష్ట్రాలు దాటి కాలినడకన నడుస్తున్నారని విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ సందర్భంగా విజయనగరం శాసన సభ్యులు వీరభద్రస్వామి మాట్లాడుతూ వలస కూలీలు రాకను చూసి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని కరోనా లాక్ డౌన్ వలన వృద్ధులు పిల్లలు వలస కూలీలు ఎవరైతే వస్తున్నారో వారందరికీ మన రాష్ట్ర సరిహద్దులు వచ్చేసరికి రాష్ట్ర సరిహద్దులు దాటిన వరకు బస్సులను ఏర్పాటు చేసి వారికి ఆహార సదుపాయాలు కల్పించాలన్నారు. ఇందులో భాగంగా విజయనగరం పంచముఖ ఆంజనేయ స్వామి కమిటీ ఆధ్వర్యంలో నేటి నుంచి వలస కూలీలకు భోజన సౌకర్యం కల్పించామన్నారు. పొట్ట చేత పట్టుకొని ఖాళీ చేసుకోవడానికి వెళ్ళిన అనేక మంది ప్రజలకు అక్కడ చేయడానికి పని లేక తినడానికి తిండి లేక సంతూర్లకు వెళ్ళాలని రాష్ట్రాలు దాటి కాలినడకన వెళ్ళడం ఇదంతా చూసి ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితి వచ్చింది మరి పేద ప్రజలకు ప్రభుత్వంతో నడవలేని పరిస్థితిలో పెద్దవాళ్ళు ముసలివాళ్ళు నడుస్తూ దూర దూర ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులకు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ బస్సులు ఎక్కించి రాష్ట్ర సరిహద్దు వరకు దేపెట్టండి కావలసిన భోజన వసతులు చూడండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన మా పంచముఖ ఆంజనేయ స్వామి కోవల ట్రస్ట్ నుంచి ఈరోజు నుంచి ఈ వలసగా దారి పొడవున వెళ్తున్న వలస కార్మికులకి కాలినడకన వెళ్తున్న కార్మికులకి ఈ భోజన సదుపాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇదంతా కూడా ఎంతవరకు అవసరముంటే అంతవరకు కూడా చేస్తాం. రోడ్ల సీఏ రమేష్ గారు అలానే ఎస్ఏ వరుణ్ గారు చెప్పిన మీదట ఇక్కడ ఈ ప్రాంతంలో కార్యక్రమం చేస్తున్నాం. పట్టణానికి ఎంట్రన్స్లో ఈ ప్రజలందరూ కూడా చిక్కుకోవడం వల్ల ఇక్కడ అనేక సంస్థలు వచ్చి భోజన సదుపాయాలు చేస్తున్నారు. మీరు కూడా చేయండి అని మన సీఆర్ రమేష్ గారు చెప్పింది. నుంచి ఇక్కడ వలస కార్మికులకు పాలగట్ల వీరభద్రస్వామి సూచనల మేరకు వలస కార్మికులకు ఇక్కడ ఆహార పదార్థాలు ఇక్కడ ఈ వైద్య ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగింది.